ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను రాచకొండ మహబూబ్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 47 లక్షలు విలువ చేసే విత్తనాలను సీజ్ చేసినట్లు రాచకొండ సిపి మహేష్ భగత్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ కు చెందిన చిన్నం జానకీరామ్ గోపీకృష్ణ సీడ్స్ పేరుతో విత్తనాలు విక్రయిస్తున్నారు. కానీ విత్తనాలు అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేవని, వివిధ రకాల విత్తనాలు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడడంతో పోలీసులు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో హయాత్ నగర్ మండలం పరిధిలోని తురూర్ గ్రామంలో కూడా సృష్టి సీడ్స్ పేరుతో షాప్ ను నెలకొల్పి వివిధ రకాల విత్తనాలు విక్రయిస్తున్నారు. కానీ నాసరికం విత్తనాలు అమ్మడంతో వెలుగులోకి వచ్చింది. అనంతరం రాచకొండ కమిషనర్ మాట్లాడుతూ, రైతులు విత్తనాలు కొనే ముందు షాప్ అనుమతులు ఉన్నాయా, విత్తనాలు బ్యాగ్ కు లేబుల్ తో కూడిన లైసెన్స్ బ్యాచ్ నంబర్ ను విధిగా పరిశీలించాలని రైతులను కోరారు. అది 37 ప్యాకెట్స్ బలరామ్. ఈ ప్యాకెట్స్ అంతా అక్కడ ఇరెగ్యులర్ బిజినెస్ ఉన్నాయని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఈ సీడ్స్ వీఆర్ గోయింగ్ టు సెండ్ టు ల్యాబొరేటరీ ఆల్సో. దాంట్లో ఇప్పుడు ఏమైనా కల్తీ ఉందా లేదా అని ల్యాబొరేటరీ రిపోర్ట్ మీద మన ఆధారపడాల్సి ఉంటుంది. మాత్రం ఈ సీడ్స్ అని ఇరెగ్యులర్ గా వాళ్ళు అమ్ముతున్నారు. మేము దీనికి శాంపుల్స్ కూడా తీసాము. మనము మేము శాంపుల్స్ పంపించాము. శాంపుల్స్ లో జర్మినేషన్ శాతం తక్కువ ఉందని, దాంట్లో బీటీ లేదని వస్తే అది 100% కల్టివేషన్ తెలుస్తాం చేసేసి విత్తన చట్టం ప్రకారం ప్రాసెస్ చేస్తాము.